రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే రకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రదర్శన ఏ రకంగా ఉండబోతోంది, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, దీనిపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయములో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో బీఆర్ఎస్ కాంగ్రెస్కి చెందినటువంటి నాయకులు కూడా వ్యక్తిగత సంభాషణల్లో ఈసారి బీజేపీ ప్రదర్శన చాలా ఉత్కృష్టంగా బెస్ట్గా ఉండబోతోంది అని చెప్పి చెప్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 1998 సాధించినటువంటి ఫలితాలను, ప్రదర్శనను ఈసారి సాధిస్తుందా లేక అంతకన్నా ముందుకు వెళ్తుందా? ఇదొక కీలకమైన ప్రశ్న. దీని మీద తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో బీజేపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. రానున్న రోజుల రాజకీయ సమీకరణలు, పార్టీల కలయిక, పార్టీల కూటముల ఏర్పాటు కూడా ఆధారపడి ఉంది. 1998 ఏం జరిగింది? 1998 బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది, పొత్తులు లేవు, దానితో వచ్చే సమస్యలు లేవు, సీట్ల సర్దుబాటు సమస్య లేదు. బీజేపీ సొంత ఐడియాలజీ మీద, సొంత ఎజెండా మీద ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 18.3% ఓట్లను సంపాదించుకుంది, 18.3%. కేవలం తెలంగాణ లెక్కనే వేరుగా చూసినట్టయితే దాదాపు 25% ఓట్లు సంపాదించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం ఒక ధ్రువం అయితే, కాంగ్రెస్ రెండవ ధ్రువం అయితే, మూడవ ధ్రువంగా బీజేపీ అవతరించింది. మూడవ బలీయమైన ప్రత్యామ్నాయంగా, రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలిచింది. 25% ఓట్స్ ఇన్ తెలంగాణ. ఇప్పటి వరకు ఇది బీజేపీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత నుంచే బీజేపీ సమస్యలు ప్రారంభమైనాయి. 1998 ఒంటరిగా పోరాడి ఇన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీకి 1999 తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వపు కంపల్షన్స్ కావచ్చు, చంద్రబాబు ఒత్తిడి కావచ్చు, ఏ కారణం చేతనైనా పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేయవలసి వచ్చింది. అందులో కొన్ని సీట్లను గెలుచుకుని కొన్ని సీట్లను ఓడిపోయి మొత్తానికి బీజేపీ పర్ఫార్మెన్స్ 1999 ఏం జరిగిందంటే అసెంబ్లీలో 3.7% ఓట్లు మాత్రమే వచ్చాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మొత్తము 18.3% ఓట్లు సంపాదించిన బీజేపీ 3.7%కి తగ్గింది పొత్తు వల్ల ఒక్కసారిగా సంస్థాగత బలం తగ్గింది. అయితే అదే సమయంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీకి 9.9% ఓట్లు వచ్చినాయి. అంటే అసెంబ్లీకి లోకసభకి చూసినట్టయితే బీజేపీ దాదాపు 6-7% వరకు ఎక్కువ ఓట్లను సంపాదిస్తోంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా 1998 లెక్క చూసినట్లయితే అసెంబ్లీ కన్నా లోకసభకి బీజేపీ ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది 2009 తప్ప. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఆ తర్వాత 2004 ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముందస్తుగా ఎన్నికలు జరిపించారు. అలిపిరి సంఘటన నేపథ్యంలో సానుభూతి వస్తుందన్నటువంటి దింపుడు కళ్ళము ఆశతోటి చేసినప్పుడు బీజేపీకి 2.6% ఓట్లు మాత్రమే వచ్చాయంటే అంతకు ముందు వచ్చిన 3.7% కన్నా కూడా 1% తగ్గింది, 1.1% తగ్గింది. బీజేపీ లోకసభ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి 8.4%కి తగ్గాయి. అంటే దాదాపు 0.5% ఓట్లు తగ్గాయి. బీజేపీ అధికారం కోల్పోయింది, యూపీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి శకము అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఆ తర్వాత 2009 బీజేపీ దృష్ట్యా అత్యంత దయనీయమైనటువంటి ప్రదర్శన. ఈ సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 2.8% మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే బాగా తగ్గాయి, 2.6 నుంచి 2.8, అంటే మార్జినల్ ఇంక్రీజ్, కానీ పెద్దగా ఫలితాల్లో తేడా రాలేదు. ఇక లోకసభ విషయానికి వస్తే 3.8% మాత్రమే వచ్చింది.
ఎప్పుడు కూడాను 8%కి తగ్గనటువంటి బీజేపీ ఓట్ల శాతము లోకసభ ఎన్నికల్లో 2009లో 3.8% తగ్గింది. ఆ తర్వాత 2014 నరేంద్ర మోదీ వేవ్, ఢిల్లీలో మోదీ ప్రభుత్వం వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీలో 2.2% వచ్చింది. తెలంగాణ ఏర్పాటైన తరువాత బీఆర్ఎస్ వేవ్ ఒకటి వచ్చింది, దానిలో బీజేపీకి చాలా నష్టం జరిగింది అసెంబ్లీలో. కానీ అదే సమయంలో లోకసభకి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి 7.2% ఓట్లు వచ్చాయి. 2019కి వచ్చేటప్పటికి 18లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తీసుకోవడం వల్ల బీజేపీకి 7% ఓట్లే వచ్చాయి. ఒక్క రాజాసింగ్ ఒక్కరే గెలిచారు, 7% ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత 2 ఉప ఎన్నికల్లో ఇటు దుబ్బాక అటు హుజూరాబాద్ నుంచి బీజేపీ గెలిచింది, టాలీ 3 దాకా వెళ్ళింది, అది వేరే విషయం. కానీ బీజేపీ ఓట్ల శాతము 2018లో 7% ఉంది. కానీ 2019 లోకసభకు వచ్చేటప్పటికి తెలంగాణలో 19.7% వచ్చింది. అంటే ఇది కూడా 1998లో వచ్చినటువంటి 25% కన్నా తక్కువ. ఇప్పుడు 2024కి ముందు గత సంవత్సరం 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ 13.9% ఓట్లను సంపాదించింది. 13.9% ఓట్లు, 8 సీట్లు సంపాదించింది. బహుశా 1998 నుంచి గనక లెక్కగట్టినట్టే ఇది బీజేపీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీలో. అయితే అసెంబ్లీ కన్నా ఒక 6-7% ఓట్లు ఎక్కువగా లోకసభలో ఒక 2009 మినహాయించి మిగతా అన్నిసార్లు కూడా బీజేపీ సంపాదించుకుంది. కాబట్టి ఈసారి బీజేపీ 24-25% ఓట్ల వరకు రాగలుగుతుందా, లేకపోతే 6-7% పెంచుకుని 20-21 దగ్గర ఆగిపోతుందా? 20-25% ఓట్లు గనక బీజేపీ సంపాదించుకోగలిగినట్టయితే బీజేపీ 1వ లేదా 2వ స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. 1వ స్థానం ఉండలేకపోయినా కూడా కనీసం 2వ స్థానంలో పార్టీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనేక మంది అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారము బీజేపీ యొక్క సీట్ల సంఖ్య 8-12 మధ్య ఉండవచ్చును. ఇది గనక జరగాలంటే బీజేపీ యొక్క ఓట్ల శాతము 25% కూడా దాటాలి. అది ఈసారి బీజేపీ సాధిస్తుందా? ఇది విశ్లేషకుల ముందున్నటువంటి ఒక కీలకమైన ప్రశ్న. ఒకవేళ బీజేపీ అత్యధిక సీట్లను సాధించినా కూడాను 2028లో అధికారానికి గనక రావాలంటే రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు సంపాదించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి రావాలంటే బీజేపీ ముందు లోకసభ ఎన్నికల తరువాత జరిగేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనవి. గ్రాస్ రూట్ స్థాయిలో బీజేపీని పెంపొందించేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్కి ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో ఏదన్నా పట్టుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతుందా? ఈ ఓట్లు బీజేపీకి వస్తాయా లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్తాయా? గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో, జడ్పీటీసీ స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో బీజేపీ తన పర్ఫార్మెన్స్ని పెంచుకోగలుగుతుందా? పెంచుకోగలిగినప్పుడు మాత్రమే బీజేపీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగగలుగుతుంది. లేకపోతే లోకసభలో వచ్చినప్పుడు పైకి రావడము, ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలకు వచ్చేటప్పటికి తగ్గిపోవడం జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ కొనసాగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బీజేపీ లోకసభ ఎన్నికలు కాగానే స్థానిక సంస్థల మీద ఏ మేరకు దృష్టి పెడుతుందన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.